हाई फ्रेंड्स, वेलकम टू धनलक्ष्मी ब्लॉग्स। अंदर एला ने चला चला बहुत। स्पेशल रेसीपी एंटे चिकेन मसाला कर्री। चिकेन मसाला कर्री एला तैयार चाहिए चूपस्ता फ्रेंड्स। मुझे कटेपेक चिकेन तस्काली टू थ्री टाइम्स वाश्वाली। दाँटो टू टेबल स्पून कारम, वन टेबल स्पून पसुपु, वन स्पून साल्ट वेसुकोवाली, कोंचेम आयिल वेसुकोनी गरड तो मिक्स चेसुकोवाली। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి। మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి। మసాలాకి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం దాని పైనంతా తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి, గసగసాలు, చెక్క, షాజీరా, ధనియాలు, మిరియాలు, లవంగాలు, బిర్యానీ మొగ్గ, బిర్యానీ పువ్వు, రెండు యాలకులు। ఆ తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్। ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పదార్థాలన్నీ వేసుకోవాలి। వేసుకొని మిక్సీ పట్టాలి। కావాలంటే ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవచ్చు। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో 11 ఆర్ 12 తెల్లపాయలు అంటే 11 12 వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। చూడండి, ఈ చికెన్ అయితే ఉడుకుతుంది। ఇది పక్కన స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం। ఈ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడి వచ్చాక ఆవాలు వేసుకోవాలి। ఆవాలు వేగాక ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి। ఆనియన్స్ వేగాక చిల్లీస్ వేసుకొని వేయించుకోవాలి। ఇవన్నీ వేగాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి। లాస్ట్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాటి వేసుకొని వేయించుకోవాలి। ఈ ఫ్రై అవుతూ ఉంటుంది, పక్కన చికెన్ ఉడుకుతుంది చూడండి। ఇలా ఉడుకుతున్నప్పుడు 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి। ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో మసాలా ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా వేగనివ్వాలి। ఇలా వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి। చికెన్ ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో సాల్ట్ సరిపిందా లేదా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి। మూత పెట్టేసి ఉడకనివ్వాలి। మసాలాల్లో పైకంతా ఆయిల్ వస్తుందంటే మసాలా ప్రిపేర్ అయినట్లే లాస్ట్ పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా వేయించుకోవాలి। చూడండి, మసాలా అయితే వేగిపోయింది। స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం। ఈ చికెన్ చూడండి ఉడుకుతా ఉంది। ఇప్పుడు దాంట్లో ఇందాక మసాలా చేసి పెట్టుకున్నట్టు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి। చూడండి ఫ్రెండ్స్, కాసేపు తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే తయారైపోయింది, ఈజీగా తయారైపోయింది కదా ఫ్రెండ్స్। ఇంకా లాస్ట్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి। దోశలోకి కానీ వడలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్। చెప్పమా, ఇంత చికెన్ వడ తిను, నాకు ఇష్టమైన వడ చికెన్ టేస్ట్ చేసి చెప్తామా తిను। చాలా కడకడలాడుతూ వచ్చింది, ఎలా ఉందిలయ్యా? చాలా సూపర్ ఉందిమా, వడలో చికెన్ మసాలా కూర చాలా టేస్టీగా ఉంది, మా అమ్మమ్మ చికెన్ మసాలా కూర చేసింది, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్। వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్।